బుధి ప్రేక్షకులకు నమస్సులు ఆనందాన్ని ఎలా పెంచుకోవాలి అన్న అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం దీని గురించి ఒక చిన్న దృష్టాంతాన్ని మీతో వివరించే చిన్న ప్రయత్నం అరటి పండ్ల వ్యాపారి పగలంతా పళ్ళు రాత్రికి ఇంటికి వెళ్ళే ముందు మిగిలిన సరుకుల్లో నుండి పాడైనవి కుళ్ళిపోయినవి తీసేస్తాడు నాణ్యమైనవి మాత్రమే భద్రంగా దాస్తాడు మరునాడు అందులోంచుకొని కుళ్ళిపోవచ్చు వాటిని నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు అయ్యో పాడేస్తున్నానే అనే బాధ ఉండదు వాటిపై మమకారం ఉండి పాడైనవి తీయకపోతే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది జీవితానుభావాలు అంతే బాధ కలిగించే ఆలోచనలను ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే జ్ఞాపకాలను మనసులోంచి తీసేయాలి క్షమించాల్సిన వాటిని క్షమించాలి సానుభూతి చూపించాల్సిన వాటిపై సానుభూతి చూపాలి విస్మరించిన వాళ్ళను విస్మరించాలి ప్రశంసించిన వాళ్ళను ప్రశంసించాలి మంచి అనుభూతులను చక్కని జ్ఞాపకాలను మాత్రమే మరుసటి రోజు ఖాతాలోకి బదిలీ చేయాలి చెత్త వెళ్ళిపోయాక బొర్రలో బోళ్ళంత ఖాళీ ఏర్పడుతుంది దాన్ని మంచి ఆలోచనలతో నింపితే ఆనందం పెరుగుతుంది చిరునవ్వు ఆనందం కవలపిల్లలు ఒకటి లేకుండా మరొకటి లేదు కాబట్టి విస్మరించడం అన్నదాన్ని మనం అలవాటు చేసుకుంటే ఆనందం అవధులు దాటుతుంది